పేరు డాక్టర్ వెంకటేశ్వరరావు వెంకట పద్మ హాస్పిటల్ విజయనగరం అందరికీ శుభోదయం హై రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ క్యాన్సర్ దాంట్లో ఫస్ట్ ఏజ్ ఎక్కువ మంది క్యాన్సర్ ఇప్పుడు 66 ఇయర్స్లో బయటపడుతుంది ఏజ్ పెరుగుతున్న కొద్ది ఇంకా 74 ఇయర్స్ దాటితే ది ఇన్సిడెన్స్ ఆఫ్ క్యాన్సర్ అలా గ్రాడ్యువల్గా ఇంకా పెరుగుతూ ఉన్నది ఎక్కువ మంది ప్రోస్టేట్ లంగ్ క్యాన్సర్ అండ్ కోలరెక్టల్ క్యాన్సర్స్ ఓల్డ్ ఏజ్ గ్రూప్లో రిపోర్ట్ చేయడం జరుగుతూ ఉన్నది రెండోది ఆల్కహాల్ ఎవరైతే ఆల్కహాల్ కన్జ్యూమ్ చేస్తారో ఎక్కువ కాలం వాళ్ళు ది ఇన్సిడెంట్స్ ఆఫ్ మౌత్ ల్యారింగ్స్ మన యొక్క ఈసోఫాగస్ బ్లాడర్ క్యాన్సర్స్ ఎక్కువ రిపోర్టెడ్ అట్లాగనే ఎక్స్పోజర్ టు ది కార్సినోజెన్స్ అంటే మనం మీరు గమనించుంటారు మనం తీసుకునే ఆహారంలో కలుషితం పీల్చే గాల్లో కలుషితం తాగే నీరులో కలుషితం మన మొత్తము మన యొక్క మనకి ఏదైతే డైలీ నీడ్స్లో అన్నీ కూడా కలుషితం అవడం మూలంగా చాలా వరకు ఈ కార్సినోజెన్స్ మనం ఎక్స్పోజ్ అవుతున్నాం అదే కాకుండా ఒకసారి అనవైడబుల్ ఎక్స్పోజర్ జరుగుతూ ఉంటుంది అంటే కొన్ని రకాల పీపుల్ కొన్ని రకాల ఫ్యాక్టరీస్లో పనిచేయడము ఎస్పెషల్లీ యాస్బెస్టాస్ ఫ్యాక్టరీస్ కానీ అలాగే హెవీ మెటల్స్ ఉండే ఫ్యాక్టరీస్లో పనిచేయడం కానీ లేదా డై ఫ్యాక్టరీస్లో వర్క్ చేస్తే వాళ్ళు బ్లాడర్ క్యాన్సర్స్ రిపోర్టెడ్ అలాగే మనకి డైట్ ఈ మధ్యకాలంలో పీపుల్ వెజిటబుల్స్ తీసుకోవడం కానీ ఫ్రూట్స్ తీసుకోవడం కానీ బాగా తగ్గించారు ఎస్పెషల్లీ డైటరీ ఫైబర్ బాగా తగ్గించారు ప్రాసెస్డ్ ఫుడ్స్కి అండ్ ప్రాసెస్డ్ మీట్స్కి చార్డ్ ఫుడ్స్కి ఎక్కువ ఎక్స్పోజ్ అవడం మూలంగా క్యాన్సర్ ఇన్సిడెన్స్ పెరిగింది అలాగే ఎక్స్పోజ్ స్మోకింగ్ దాని ఇండిపెండెంట్ టొబాకో స్మోక్ మూలంగా ఆల్మోస్ట్ మీకు 5000 కార్సినోజెన్స్ టొబాకో స్మోక్లో ఉన్నాయంటే ఆశ్చర్యం కలుగుతుంది దాంట్లో డైరెక్ట్గా స్మోక్ చేసే వాళ్ళకి అలాగే ప్యాసివ్ స్మోకర్స్ అలాగే స్మోక్ కొంతమంది నో స్మోకర్స్ అంటారు నో స్మోకర్స్ అంటే వాళ్ళు టొబాకోని స్నఫ్ చేస్తారు లేకపోతే నోట్లో నవ్వులుతూ ఉంటారు వీళ్ళందరికీ కూడా క్యాన్సర్ థ్రోటు అలాగే క్యాన్సర్ ఈసోఫాగస్ బ్లాడర్ క్యాన్సర్స్ ఎక్కువ రిపోర్టెడ్ అలాగే ఎక్స్పోజ్ టు ది ఇన్ఫెక్షన్స్ ఎస్పెషల్లీ హెపటైటిస్ బి మూలంగా హెపటైటిస్ సి మూలంగా లివర్ క్యాన్సరు ఎప్షన్ బార్ వైరస్ మూలంగా కొన్ని లింఫోమాస్ హెలికోబాక్టర్ పైలరీ మూలంగా మనకి స్టమక్ క్యాన్సరు ఇట్లాగా ఎస్పెషల్లీ హెచ్ఐవి ఉన్న వాళ్ళకి కెపోసిస్ సార్కోమా ఇలాగా మనకి ఏదైతే వైరసెస్ మూలంగా కూడా క్రానిక్ ఇన్ఫెక్షన్స్ మూలంగా వాళ్ళకి ఈ క్యాన్సర్స్ డిటెక్ట్ చేయడం జరిగింది అలాగే క్రానిక్ ఇన్ఫ్లమేషన్ అంటాము అంటే ఎప్పుడైనా సరే కొంతమందికి ఇన్ఫ్లమేటరీ బౌల్ డిజార్ అల్సరేటివ్ కొలైటిస్ కానీ క్రానిక్ డిసీజ్ కానీ ఎవరైనా ఉన్నవాళ్ళకి దేర్ ఇస్ హై పాసిబిలిటీ ఆఫ్ కోలరెక్టల్ క్యాన్సర్స్ నెక్స్ట్ ఎక్స్పోజ్ టు రేడియేషన్ మనందరికీ కూడా రేడాన్ అనే ఒక పదార్థము మన సాయిల్లో ఉంటుంది అలాంటిది ఆ రేడానికి ఎక్స్పోజర్ మనం కంటిన్యూస్గా మనం తెలియకుండానే మన సాయిల్ నుంచి ఎక్స్పోజర్ జరిగి రావచ్చు అలాగే మనకి అయనైజింగ్ రేడియేషన్ అంటాము అంటే ఎక్స్పో ఫ్రమ్ ది ఎక్స్రేస్ ఫ్రమ్ ది సిటీ స్కాన్స్ ఇలాంటి కొన్ని అయనైజింగ్ రేడియేషన్స్ ద్వారా కూడా పీపుల్కి మనకి రావడానికి అవకాశం ఉంటుంది అలాగే ఇమ్యూనో సప్రెసివ్ డ్రగ్స్ ఎస్పెషల్లీ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎవరైనా తీసుకున్నా సరే ఎస్పెషల్లీ హెచ్ఐవి ఎఫెక్టెడ్ పేషెంట్స్ క్రానిక్గా డ్రగ్స్ వాడడం మూలంగా బాడీలో ఇమ్యూనిటీ తగ్గి వాళ్ళకి క్యాన్సర్ డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది ఇలాగే చాలా రిస్క్ ఫ్యాక్టర్స్ మనం ఐడెంటిఫై చేసాము ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నింటినీ కూడా మనం తగ్గించుకోగలిగితే మనం చాలా వరకు ఈ క్యాన్సర్ని మనం తగ్గించుకోగలుగుతాం థ్యాంక్ యూ వెరీ మచ్